చికెన్తో గోంగూర కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేనైతే వేరే పద్ధతిలో చేస్తాను నేను ఎలా చేస్తున్నానో మీకు అలానే చూపిస్తాను మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఈ కర్రీ చపాతీతో గానీ లేదంటే రైస్ తో కానీ రోటీతో గానీ దేంతో అయినా సరే చాలా బాగుంటది చికెన్ గోంగూర కూడా ఎక్కువగా తింటే మంచిది కదండి దాని గురించి చెప్తాను నేనండి ఇప్పుడు ఒక గిన్నెలోని కొంచెం వాటర్ తీసుకొని రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాను శుభ్రంగా ఒలిచి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని నేను ఒక పెద్ద కట్ట వేసుకున్నాను వేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే అవంతా దగ్గరికి అవుతుంది మనకి మగ్గుతుంది అది మూత పెట్టుకుని మగ్గించుకుని ఒకసారి ఓపెన్ చేస్తే చూసారు కదా కలర్ చేంజ్ అయింది అంత దగ్గరికి అయిపోయింది ఇది అలా కొంతసేపు ఉడికించాలి ఒక టూ తూ త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత చిన్న చింతపండు వేసుకున్నానండి అది క్లిప్ మిస్ అయింది సో ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ కి చిన్న చింతపండు యాడ్ అయితేనే దాని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట సో ఇలా వేసుకొని దాన్ని రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోని ఒక పచ్చిమిరకాయ వేసుకున్నాను నేను కొంచెం కర్రీ చేస్తున్నాను కాబట్టి ఒకటి వేసుకున్నాను మీకు సరిపడా మీరు వేసుకోండి దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక నాలుగింటిని నేను కట్ చేసి వేసుకున్నాను పులుపు గోంగూర కాబట్టి నేను నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నానండి పుల్ల గోంగూర కాదు అంటే మాత్రం మీరు రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ అనేది గోంగూరలో ఉండే పులుపుని తగ్గిస్తుంది అనమాట సో దాన్ని బట్టి మీరు చూసుకొని మీ ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసుకున్నానండి గోంగోర చికెన్ కి ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి నేను కొంచెమే వేసుకొని చేసుకుంటున్నాను కాబట్టి సిమ్ లో పెట్టుకొని దాంట్లోనే సాల్ట్ మొత్తం కూరకు సరిపడే సాల్ట్ అందులో నేను యాడ్ చేసుకున్నాను దీని తర్వాత చికెన్ ని కూడా కడిగి క్లీన్ చేసుకుని బోన్లెస్ మొత్తం అంతా అందులో వేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయింది సో ఇదంతా చికెన్ వేసుకొని చికెన్ ఒకసారి బాగా వేయించుకోవాలి ఒకసారి మూత పెట్టకుండా ముందు బాగా వేయించుకున్నాను ఇదంతా మా బాబోండి వండినండి కర్రీ సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది వీడు అలా వేగిన తర్వాత మూత పెట్టాడు అనమాట చికెన్ మీద మూత పెట్టుకొని ఇప్పుడు నీళ్ళు వచ్చే వరకు ఉంచుకున్నాడు నీళ్ళు వచ్చిన తర్వాత ఆ నీళ్లతోనే మొత్తం చికెన్ ముక్కలు కూడా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి మగ్గించుకున్నాడు చికెన్ ఉడికిన తర్వాత ఆ నీళ్ళన్నీ పోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్నాడు అనమాట ఇలా ఫ్రై చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకున్నాడు ఆల్రెడీ మనం సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు దాంట్లో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా గరం మసాలా పొడి అన్ని వేసుకున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాడు అది కూడా క్లిప్ మిస్ అయ్యిందండి వాడు కంగారు పొడి తీస్తున్నాడు అనమాట నేను వీడియో తీసేటప్పుడు వాడు వేసేసుకుంటున్నాడు సో నేను తీయడం తప్పయింది నెక్స్ట్ దాంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాడు ఇవన్నీ పౌడర్స్ అన్ని వేసుకొని అది మసాలాలు మనకు నచ్చిందైనా మేడ్ గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకున్నాడు అనమాట ఈ మసాలాలు వేపేటప్పుడు మాత్రం తడి లేదు కాబట్టి మాడే ఛాన్సెస్ ఉంటుంది చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే నేను చెప్పాను కొద్దిగా వాటర్ చిలకరించమన్నాను కొద్దిగా వాటర్ వేసుకొని వేయించాడు తర్వాత కొంచెం వేయించుకున్న తర్వాత లేదంటే స్మెల్ వస్తుందండి మనకు అంటుకున్న స్మెల్ వస్తుంది మాడిన వాసన సో కొంచెం నీళ్ళు చిలకరించుకొని ఆ కొంచెం నీళ్ళు ఎవాపరేట్ అయ్యే వరకు కూడా మసాలాలన్నీ వేయించుకోవాలి చికెన్ బాగా పట్టించాలన్నమాట ఈ మసాలాలన్నీ పట్టిస్తున్నప్పుడే బాగా వాటర్తో ఉన్నప్పుడు కొంచెం గోంగూర మనం చేసుకున్నాం కదా అదంతా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ని ఇందులో వేసుకోవాలి నేనైతే మాత్రం కలుగురాయిలో వేసి దంచుతాను బాబేమో మిక్సీలోనే వేయను మమ్మీ ఇది గ్రేవ్ కాదు లా ఉంటే మీకు అలా కావాలి ఇది కొంచెం టైట్ ఉంటుంది కర్రీ అని చెప్పాడు ఎందుకంటే మనం చపాతీ తాటలతో తినడానికి బాగుండాలని దగ్గరగా చేస్తాననేసి పేస్ట్ చేశాడు మిక్సీలో పేస్ట్ చేసిన ఇలా వేసుకొని కొంచెం వేగించాడనమాట వేయించడం వల్ల గోంగూర పచ్చివాసన అనేది పోతుంది సో ఇలా వేయించుకొని ఉడికించుకున్నాడు అనమాట అందులో ఇంకా మళ్ళీ ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు ఆ నీళ్లతోనే అలా ఉడికించుకున్నాడు ఉడికించిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసి మూత పెట్టేశాడు వెంటనే ఆ స్మెల్ పడుతుందని కొంచెం వేగిన తర్వాత ఇది మూత పెట్టి మగ్గిన తర్వాత తర్వాత ఒకసారి తీసి మళ్ళీ దగ్గరగా వేయించుకున్నాడండి ఇది ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఈ కర్రీ ఈ స్టేజ్ లో మనకి ఆయిల్ చిమ్మాలన్నమాట మనం కొంచెం ఆయిల్ తో కదా చేసుకున్నాం ఈ కర్రీని ఆయిల్ చిమ్మట్లేదు సో అడుగు మాడకుండా జాగ్రత్తగా మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన కన్సిస్టెన్సీ తగ్గట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఆ ని కొంచెం వేడెక్కి ఉడికే వరకు కూడా ఉంచాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గోంగూర కర్రీ రెడీ అండి మీరు కావాలనుకుంటే మీరు ఇలా చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ అన్ని పాత వీడియోస్ చాలా ఉన్నాయండి అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేస్తారని ఆశిస్తున్నాను చికెన్తో కాంబినేషన్ గోంగూర ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్